నన్ను క్షమించండి అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ క్షమించమని సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇంతకీ ఎందుకు ఆ క్షమాపణ అంటే, జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి రావడం లేదు, సో నాకు పాలిటిక్స్కి ఏ విధమైన సంబంధం లేదని క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తారక్కి సంబంధించి విషయాలు మాత్రం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను పాలిటిక్స్లోకి రాదలుచుకోలేదు, నాకు సినిమాకి సంబంధించిన పనులే తలమునకలే ఉన్నాయి. సో గ్లోబల్ స్టార్గా నాకు ఒక స్థాయిని కల్పించారు, మీకోసం సినిమాలు చేసే బాధ్యత నాది. అలాగే నన్ను నమ్మి ఎంతో మంది మరి సినిమాల్లో కష్టపడుతున్నారు, రాత్రింపవాళ్ళు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళు దానికి తగినటువంటి పారితోషికం తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని ఈ టైంలో కరెక్ట్, కానీ తెలుగుదేశం పార్టీ కోసం అనుభవజ్ఞమైన నాయకులు ఎందరో ఉన్నారు. కాబట్టి నేను ఒకవేళ సినిమాలు మానేస్తే అప్పుడు వచ్చి రాజకీయం నేర్చుకుని తర్వాత పాలిటిక్స్లోకి అడుగు పెడతానంటూ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ మాటలకి అందరూ ఆశ్చర్యపోయారంటారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసేసుకున్నారా అంటూ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా తను కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అనుకోవడానికి లేదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎమోషన్, కాబట్టి తెలుగుదేశం పార్టీ బాధ్యతలని మరి తనే తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎక్సైట్గా ఉన్నారు. కాబట్టి తొందరలోనే ఈ విషయం గురించి అందరూ తెలుసుకోవాలంటూ కోరుతున్నట్టుగైతే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు.